एपी की मरो तुफान मुप्पु मुंची उन्दी వాయుగుండంగా మారబోతోంది అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వైపు ఈ వాయుగుండం కదులుతోంది రేపటికి తీవ్ర తుఫాన్ గా మారి చెన్నైకి దక్షిణంగా తీరం దాటొచ్చు రేపు ఏపీ చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తీర ప్రాంతాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలుస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడి తుఫాన్ గా మారే అవకాశం ఉంది ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా విశాఖ కడప తిరుపతి చిత్తూరు గుంటూరు తూర్పు గోదావరి జిల్లాల్లో ఎడతెరిపిలేని భారీ వర్షాలు పడుతున్నాయి కొండపోత వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి అల్పపీడన ప్రభావంతో నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో అత్యధికంగా జలదంకి మండలంలో 17.7 వెంకటేశ్వరరావు గారు 56 ఎకరాల్లో రొయ్యల సాగును చేస్తూ కోట్లల్లో సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది లోతట్టు ప్రాంతాలపై నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు జిల్లాలో ఇప్పటికే 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అటు బాపట్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షానికి దుద్దుకూరు దగ్గర యారవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో ఒంగోలు ఇంకొల్లు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది భారీ వర్షాల హెచ్చరికతో నెల్లూరు ప్రకాశం బాపట్ల చిత్తూరు తిరుపతి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు మరో 3 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ప్రజలు అధికారులు 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు సూచించారు